విద్యార్థి వ్యతిరేక నూతన జాతీయ విద్యా విధానం 2020ను రద్దు చేయాలంటూ బీడీఎస్ఎఫ్ నాయకులు బంద్ను నిర్వహించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో బీడీపీఎస్ ఆధ్వర్యంలో పాఠశాలల్లో బంద్ను అమలు చేశారు. బీడీఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ అలాగే విద్యార్థులందరికీ ఉచితంగా బస్సు పాసులను అందించారంటూ మరికొన్ని అంశాలపైన నేడు పాఠశాలలను బంద్ పెట్టడం జరిగిందని అన్నారు. నేడు బహుజన ప్రజాస్వామ్యం విద్యార్థి సమస్యలను పీడీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాఠశాలలు బంద్ పెట్టడం జరిగింది. నేడు విద్యార్థి నూతన జాతీయ విద్యా విధానం 220లో రద్దు చేయడం విద్యార్థులందరికీ ఉచిత బస్ పాసులు అందించాలని, విద్యార్థి సమస్యలను పుస్తకాలను యూనిఫామ్లను అందించాలని, సదుప్రాయాలు కల్పించాలని కోరుతున్నాను.